యాక్టివ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను సింగంశెట్టి మురళీమోహన్ రావు. ఎల్బి శ్రీరామ్ జన్మదిన ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మరి ఎల్బి శ్రీరామ్ గారి సినీ జీవిత విశేషాలని మనకు తెలియజేయడానికి మనందరికీ తెలిసిన కళాగురువు డేగల సాంబశివరావు గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడి ఎల్బి శ్రీరామ్ గారి జీవిత విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. చెప్పండి సార్, మనకి ఎల్బి శ్రీరామ్ గారు అనగానే ఆయన హాస్య నటన చాలామందిని ఆకట్టుకుంది. హాస్య నటనే కాదు, సెంటిమెంట్గా కూడా ఆయన చేసిన సినిమాలు చాలా చక్కగా అలరించాయి. ఇటు కామెడీ ఇటు సెంటిమెంట్ రెండూ చేయడం అనేది చాలా కష్టమైన శైలి. జనరల్గా కామెడీ చేసేవాళ్ళు సెంటిమెంట్ చేస్తే ప్రజలు చూడరేమో అన్న ఒక ఆలోచన ఉండేది, కానీ ఆ ట్రెండ్ని బ్రేక్ చేస్తూ మన ఎల్బి శ్రీరామ్ గారు ఇటు కామెడీ ఇటు సెంటిమెంటు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆయన మెప్పించారు. మరి ఈరోజు ఆయన జన్మదినం కాబట్టి మరి వారి యొక్క సినీ జీవిత విశేషాల గురించి మీతో చర్చించాలని మిమ్మల్ని ఆహ్వానించాం. మరి వారి యొక్క నేపథ్యం గురించి, కుటుంబ నేపథ్యం, వాటి గురించి చెప్పండి సార్. నమస్కారం అండి. ముందుగా యాక్టివ్ టీవీ ప్రేక్షకులైన ఎందరో మహానుభావులు అందరికీ హృదయపూర్వక సుమాంజలులు. బహుముఖ ప్రజ్ఞాశాలి అంటే అటు నాటక రచయితగా నాటకాలని దర్శకత్వం నిర్వహించడంలోనూ, రచయితగా నటుడిగా హాస్య నటుడిగా గొప్ప నటుడిగా చేసినటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి ఎల్బి శ్రీరామ్ గారు. వీరు పూర్తి పేరు లంక భద్రాద్రి శ్రీరామచంద్రమూర్తి గారు. ఓ, అంటే ఎల్బి శ్రీరామ్గా మార్చుకున్న దాన్ని ఆయన ఎల్బి శ్రీరామ్గా మార్చుకోవడం జరిగింది. వీరి 1952 మే 30వ తారీఖున తూర్పుగోదావరి జిల్లా అమలాపురం దగ్గర ఉన్నటువంటి నేదురు గ్రామంలో జన్మించారు. శ్రీరామ్ గారి యొక్క నాన్నగారు గొప్ప వేద పండితులు. శాస్త్రి గారికి 4 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. అంటే ఎల్బి శ్రీరామ్ గారికి 4 సోదరులు, 1 అక్క ఉన్నారు. వీరి విద్యాభ్యాసం అంతా గోదావరి జిల్లాలోనే జరిగింది. చిన్నప్పటి నుంచి చదువు మీద మంచి పట్టు ఉండేది. చిన్నప్పటి నుంచి శ్రీరామ్ గారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నాటకాలలో మంచి ప్రవేశం ఉన్నది. వాళ్ళ అన్నయ్య గారు నాటకాల్లో చేయటం వల్ల తదనంతరం వారి తమ్ముళ్ళు అందరూ నాటకాల్లో చేయటం జరిగింది. అనేకమైనటువంటి క్యారెక్టర్లు ప్రదర్శించారు. తర్వాత వాళ్ళ అన్నగారు పౌరహిత్యంలోకి ఉండిపోవటం వల్ల వాళ్ళ తమ్ముల్ని బాగా ఎంకరేజ్ చేశారు. వారిలో మన శ్రీరామ్ గారు అందివేశించాయి. ఒక చిన్న క్యారెక్టర్తో నాటక రంగంలో ప్రవేశపెట్టిన ఆయన గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేసి రచయితగా దర్శకునిగా అనేక నాటకాలని చేయటం జరిగింది. మా కళాకారులకు ఉన్నటువంటి ఏంటి అంటే, కళాకారులు చప్పట్లకు పొగడ్తలకు పొంగిపోవటం వల్ల వారి జీవితం మొత్తం నాటకానికి అంకితమైపోయింది. ఓకే. తనకు ఉద్యోగం వచ్చి అంటే హైదరాబాద్ వెళ్ళి వాళ్ళ అన్నయ్య గారితో ఉన్నారు. వాళ్ళ అన్నయ్య గారు ముందు ఆయనకి పెళ్ళి అయిపోయింది కదా ఇక్కడే. అవునండి. ఆయనకి 18వ సంవత్సరంలో ఉన్నప్పుడే, ఆ రోజుల్లో తక్కువ వయసులో మ్యారేజ్ చేసేవారు కాబట్టి 11 ఏళ్ళ వయసు ఉన్నటువంటి సూర్య రామలక్ష్మి గారితో తనకి వివాహం జరిగింది. ఓకే. అది తక్కువ వయసులో జరిగింది. తర్వాత జీవితాన్ని కొనసాగిస్తూ వాళ్ళ అన్నగారి సహకారంతో హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. వాళ్ళ అన్నగారు వాళ్ళ మిత్రుడైనటువంటి ఒక మిత్రుడి దగ్గర ఒక షాప్లో గుమస్తా అకౌంటెంట్గా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈయన అక్కడికి వెళ్ళిన తర్వాత హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మా కళాకారులందరికీ ఎంత ఉద్యోగం చేసినా ఎంత సంపాదించినా సరే ఆ కళ మీద ఉన్నటువంటి ఆసక్తి పోదు. ఉద్యోగం చేస్తూనే వీరు అనేక ప్రదర్శనలు చేయడం జరిగింది. దీంతో డ్యూటీ సరిగ్గా చేయలేకపోవటం, వారు కేకలేయటం, దాంతో కొంచెం ఉద్యోగానికి ఇబ్బందికరం జరిగింది. తర్వాత ఆయన ఆల్ ఇండియా రేడియోలో తర్వాత అనేక ఉద్యోగాలు నిర్వహించారు. తర్వాత వాళ్ళ అన్నయ్య గారు, నీకు ఈ కళ మీద ఇంత ఆసక్తి ఉన్నప్పుడు సినిమా రంగానికి వెళ్ళి ప్రయత్నించు అని చెప్పి ఆర్థికంగా కూడా ప్రోత్సహించి చెన్నై పంపించడం జరిగింది. ఎల్బి శ్రీరామ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత అనేక కష్టాలు పడ్డారు. తినడానికి కూడా ఇబ్బంది పడేంత కష్టాలు. ఎక్కడ బస్సు ఎక్కితే 2 రూపాయలు అయిపోతాయేమో అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళి 1 సంవత్సరం పాటు సినిమా కష్టాలు అంటారు కదా, అలా ఎన్నో కష్టాలు అనుభవించారు. అనుభవించిన తర్వాత ఒకనొక సందర్భంలోనూ
గజేంద్ర మోక్షం అనేటటువంటి ఒక నాటకాన్ని ప్రదర్శించడం. ఆయనే రాశారు, ఆయనే రచించారు, ఆయనే వచ్చి దర్శకత్వం చేశారు. దానిలో ఆయనే విష్ణుమూర్తిగా కూడా క్యారెక్టర్ చేశారు. చేసి ఒక చక్కని నాటకాన్ని తయారు చేసుకొని తమిళనాడంతా దాన్ని ప్రచారం చేయటం వల్ల కాస్త ఆర్థికంగా ఆయన కాస్త బాగా హిట్ అయిపోయి ఆయనకి మంచి పేరు వచ్చింది. కొంచెం ఆర్థికంగా నిలదొక్కడానికి అవకాశం ఏర్పడింది. ఆ తర్వాత ఆయన ఒంటి ఎద్దుబండి అనేటటువంటి ఒక చక్కని నాటకాన్ని ఆయన స్వీయ దర్శకత్వంలోనే రచన ఆయనే చేసుకొని ఒక మధ్యతరగతి వారి యొక్క కష్టాలని ప్రతిబింబించేటట్లుగా ఒక చక్కని నాటకాన్ని రూపొందించి చేయడం జరిగింది. ఆ నాటకానికి అనేక మంది గొప్ప గొప్ప సినిమా ప్రముఖులందరూ రావటం, ఆ నాటకాన్ని చూడటం వల్ల మన శ్రీరామ్ గారికి మంచి పేరు వచ్చింది. ఆ పేరుతో వచ్చిన తర్వాత ఆయనకి సినిమా రంగం మీద మక్కువగా ఉండటం వల్ల వంశీ గారి వద్దకు వెళ్ళి ఆయన కింద అసిస్టెంట్గా చేయడం జరిగింది. ఏప్రిల్ 1 విడుదల అనేటటువంటి సినిమాకి వీరు సహకారం చేశారు. ఒక సంవత్సరం పాటు ఆ సినిమా మీద వర్క్ చేయటం ఒక అనుభవాన్ని సంపాదించారు. ఫస్ట్ సినిమా ఏప్రిల్ 1 విడుదల. ఓకే, అంటే తనికల భరణి గారు మాట రచయితగా ఉన్నా సరే, సహకారంగా ఉన్నా సరే, ఈయనకి ఇంతవరకు నాటకాల మీద మాత్రమే అనుభవం ఉంది. ఓకే, నాటకాల్లో వాడేటువంటి గ్రాంధికమైన భాష, నాటకాల్లో ఉండేటువంటి తీరుతెన్నులు మాత్రమే పరిచినటువంటి శ్రీరామ్ గారికి ఆ వంశీ గారి యొక్క అసిస్టెంట్గా చేయటం వల్ల సినిమా యొక్క ప్రపంచం యొక్క శైలి ఎలా ఉంటుంది, ఆ సినిమా మాటల తీరు ఎలా ఉంటుంది అనే విషయము ఆయనకి బాగా తెలుసు. నాటక రంగానికి సినిమా రంగానికి తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. ఈ సందర్భంగానే తనికల భరణి గారితో మంచి సాన్నిహిత్య సంబంధం ఏర్పడింది ఎల్బిశ్రీరామ్ గారికి. ఆ తర్వాత కొంచెం సినిమా రంగం ఆర్థికంగా కష్టంగా ఉండటం వల్ల ఆయన మళ్ళీ నాటక రంగం చేసుకుంటూ సినిమా ప్రయత్నాలు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సందర్భంలోనే ఒంటెద్దు బండి అనేటటువంటి ఒక నాటకాన్ని ప్రజెంటేషన్ చేయటం, వారి నటనకి ముగ్ధులైపోయినటువంటి గీతాకృష్ణ గారు కోకిల అనే సినిమాని నిర్మిస్తూ ఉన్నారు. మన శ్రీరామ్ గారిని పిలిచి ఇట్లా నేను కొత్త సినిమా తీస్తున్నాను, నాకు సహకారం అందించండి అని కోరారు. ఇదే కథకు చర్చలో కూర్చొని కోకిల అనేటువంటి సినిమాని నిర్మించడం జరిగింది. దీనితో ఆ సినిమా బాగా ఆడటం వల్ల శ్రీరామ్ గారికి కూడా మంచి పేరు వచ్చింది. దీనితో ఆయన సినిమా రంగంలోకి మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళడం జరిగింది. ఈవి సత్యనారాయణ గారి యొక్క పరిచయంతో శ్రీరామ్ గారి యొక్క చరిత్ర పూర్తిగా మారిపోయింది. వెనక తిరిగి చూసుకోవాల్సినంత అవసరం లేదు. ఈవి గారితో ఆయన చేసిన మొదటి సినిమా అప్పుల అప్పారావు అనేటటువంటి సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారితో వచ్చింది. అసలు శ్రీరామ్ గారు రచనలో ఎందుకు అంత అందంగా ఉంటాయి, ఎందుకు అంత బాగుంటాయి అంటే, ఆయన పుట్టినటువంటి గోదా జిల్లాలో ఒక చిన్న యాస ఉంటుంది, చిన్న షటైరికల్గా మాట తీరు ఉంటుంది. ఆ దానిని సినిమాలో ఉపయోగించడం వల్ల జనాలకు కొంచెం కొత్తగా అనిపించింది. అవును, అప్పుల అప్పారో సినిమాలో అప్పుల అప్పారో క్యారెక్టర్ రాజేంద్ర ప్రసాద్ నిద్ర లేగానే అప్పు డే తెల్లారిపోయింది. అదే అప్పు అంటే అప్పుతోనే ప్రారంభిస్తుంది, అంటే మాలో కలిపితే అప్పుడే. అదే అంటే చెప్పేటటువంటి కథని ఒక మాటలో చెప్పేశారు. అది శ్రీరామ్ గారి యొక్క గొప్పతనం. తర్వాత ఈవి సత్యనారాయణ గారు వారిని బాగా ప్రోత్సహించడం జరిగింది. అనేకమైన సినిమాలకి వారు ప్రయాణం జరిగింది. ముఖ్యంగా హలో బ్రదర్, వారసుడు వంటి గొప్ప గొప్ప సినిమాలకు కూడా వారి రచన వైదుష్యం ఉంది. తర్వాత కొంతకాలం వచ్చిన తర్వాత ఈయన ఇప్పుడు నాటకానికి పరిమితం కావాలా, రచనకి పరిమితం కావాలా అన్న సంసిద్ధంలో ఉన్నప్పుడు ఒక 3 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నారు. అంటే 94 నుంచి కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది. అప్పుల అప్పారావు తర్వాత ఈ హలో బ్రదరు ఈ సినిమాలు రాసిన తర్వాత చిన్న గ్యాప్ తీసుకున్నారు. తర్వాత తనలో ఉన్న టాలెంట్ని మరింత మెరుగుపరుచుకున్నారు. ఏటన్ మోహన్ గారు నిర్మించినటువంటి హిట్లర్ సినిమాతో మళ్ళా శ్రీరామ్ గారికి లైఫ్ వచ్చింది. అంటే అప్పుడు చిరంజీవి గారికి సెకండ్ ఇన్నింగ్స్, ఆయన కూడా ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నారు సినిమా చేయకుండా. ఇటు చిరంజీవి గారికి అట్లాగే శ్రీరామ్ గారికి కూడా ఇద్దరికి సెకండ్ ఇన్నింగ్స్ లాగా అయింది. ఒక మాటలో ఒక ఇంటర్వ్యూలో శ్రీరామ్ గారు చెప్పారు, హిట్లర్ సినిమా నాకు ఒక వరం,
ఎందుకంటే చిరంజీవి లాంటి గొప్పవాడికి మాటలు రాసే అదృష్టం ఉండటం. ఓకే, హిట్లర్ సినిమా నాకు ఒక శాపం. చిరంజీవి లాంటి గొప్ప వాళ్ళకి ఎక్కువ మాటలు రాయలేకపోయినందుకు. అంటే సినిమాలో చిరంజీవి గారి క్యారెక్టర్ డీసెంట్గా ఉండటం వల్ల, డైలాగ్ తక్కువగా ఉండటం వల్ల అందువల్ల ఎక్కువ రాయలేకపోయాను. అది నాలో చాలా బాధ కలిగించింది. చిరంజీవి గారితో మాట్లాడటం ఇదేదైంది కదా టాలెంట్ అనటం, సినిమాలో ఉన్నటువంటి కథ విషయాన్ని సూటిగా చెప్పడంలోనూ దానికి ఆ సినిమా హిట్ల సినిమా బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత ఈవి సత్యనారాయణ గారి యొక్క సొంత నిర్మాణంలో నిర్మించినటువంటి చాలా బాగుంది అనే సినిమా మన ఎల్బి శ్రీరామ్ గారికి ఓ మైలురాయి. ఈవీవి సినిమా అనుకుంటా, బ్యానర్ పేరు ఈవీవి సినిమా. వారు రచయితగా రాస్తూ ఉండగా వారిలో ఉన్నటువంటి ఆ టైమింగ్, ఆ మాటల టైమింగ్ బాగా నచ్చి ఈవి గారికి మీరు ఈ క్యారెక్టర్ చేస్తున్నారు, కేవలం 2 సీన్స్తో వరకు మాత్రం రాశారు ఆ క్యారెక్టర్ని, అలా కాదు ఫుల్ లెంత్ క్యారెక్టర్గా ఉండాలని చెప్పేసి శ్రీరామ్ గారి కోసమే ప్రత్యేకించి మరలా ఆ క్యారెక్టర్ డెవలప్ చేసి రాశారు. అది ఎంత బాగా ఫేమస్ అయిందంటే ఆ క్యారెక్టర్ ఇప్పటికి కూడా ఎటకారంగా మాట్లాడాలంటే ఏంటండే అనేటటువంటి స్థాయిలో వారు నటించారు. అంటే అప్పటి వరకు సినిమా ఫీల్డ్లో ఎవర్రా ఆసిన కొత్త ఆసినట్టు బాగా చేశాడరా అనుకునేవాళ్ళు. కానీ ముందు ఆయన కొన్ని సినిమాలు కూడా చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తున్నాడు, చాలా చిన్న చిన్న క్యారెక్టర్ చేస్తున్నారు, కానీ అది పెద్ద గుర్తింపు ఉండని క్యారెక్టర్లు. అంటే గుంపులో జనాల్లో ఉండేటట్లుగా నిద్రపోతున్నట్టు క్యారెక్టర్లు నిద్రపోతున్నట్టు లాస్ట్ లో ట్విస్ట్ ఉంటుంది ఆ క్యారెక్టర్. అవునవును అది అది ఒక్కటే బాగా గుర్తింపు. అంతకుముందు వచ్చి డియర్ బ్రదర్ అని అదొక సినిమా చేస్తున్నాడు, దాని ముందు ఇంకొక చిన్న సినిమా చేశాడు. అవునవును, ఆ సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లే చేస్తున్నారు, గుర్తింపు వచ్చింది. ఇప్పుడు మీరు చెప్పిన చాలా బాగుంది. అదే ఆయన చాలా క్యారెక్టర్స్ చేశారని గుర్తింపు లేని క్యారెక్టర్లు చేశారు. ఏదో ఒక నటుడిగా చిన్న చేస్తూ రచయితగా ఉన్నాడు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేశారు చేయటం వల్ల. కానీ ఆ చాలా బాగుంది అనేటటువంటి సినిమా ఆయన జీవితంలో ఒక మైలురాయి. మర్రే దొప్పించుకుంటారు కానీ నాకు మాత్రం ఆ విషయం చెప్పరు. ఈ స్టైల్లో ఒత్తి మరీ చెప్పడం వల్ల నాకు బాగా కామెడీ వచ్చింది. ఒక్కసారి సినిమా ప్రపంచం ఎవరు రైతుని ఇంత బాగా చేస్తున్నాడు, సంథింగ్ డిఫరెంట్ గా చేస్తున్నాడు. కావడ పెట్టుకొని ఒక గోచి పెట్టుకొని ఐడా బెడతో తిరుగుతుంటాడు. దానికి ఎంఎస్ టాలెంట్ కూడా వస్తాడు. అవునవునవును. అంటే ఒక వెరైటీగా క్యారెక్టర్, వెరైటీగా సంభాషణ, ఒక సంథింగ్ స్పెషల్గా ఉన్నటువంటి అభినయంతో ఆ రోజు జనాలందరినీ తన వైపు తిప్పుకోగలిగారు. తర్వాత అనేకమైనటువంటి హాస్య పాత్రలు చేశారు. కానీ అదే ఈవీవి గారు సత్యనారాయణ యొక్క దర్శకత్వం వచ్చినటువంటి అమ్ము 1వ తారీఖు సినిమా, ఈ సినిమా గురించి ప్రత్యేకించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక హాస్య నటుడు హాస్యం మాత్రమే చేయగలడు, మిగతా క్యారెక్టర్ చేయలేరు అనేటువంటి ఒక చిన్న అపోహ ఉంది. అంటే ఒక హీరోగా చేసిన వాళ్ళు హీరోగా చేయగలరు, విలన్ చేసిన విలన్గా చేయగలరు, సినిమా ఫీల్డ్ ఇది ఒక ముద్ర ఉండిపోతుంది. కానీ ఆ సినిమాలో ఎల్బి శ్రీరామ్ గారు నటించలేదు, జీవించారు. ప్రతి తండ్రి, మధ్యతరగతి ప్రతి తండ్రి సినిమా చూసి బయటకు వచ్చి కంటి నిండా నీళ్ళు పెట్టుకుని తుడుచుకుంటూ ఉన్నటువంటి సంఘటనలు చూశాం. మీరు నమ్ముతారో నమ్మరో, అసలు ఎవ్వరు ఆ సినిమాలో ఎల్బి రామ్ శ్రీరామ్ గారు చూడలేదు. అసలు అందరూ ఓ మధ్యతరగతి తండ్రిని చూశారు. పాత్ర జీవించేశారు, ఎల్బి శ్రీరామ్ కనిపించలేదు. ఒక తండ్రి ఇంత కష్టపడతాడా పిల్లల కోసం? అది ఈ సినిమాకి ప్రేరణ. ముందు చెప్పినటువంటి ఒంటెద్దు బండి, ఆయన రాసిన, ఆయన రచించినటువంటి నాటకం ఒంటెద్దు బండి నాటకం ఉంది కదా, ఆ నాటకాన్నే ఇన్స్పిరేషన్ తీసుకొని చిన్న చిన్న సినిమాకి తగ్గట్టుగా చిన్న చిన్న మార్పులు చేసుకొని దాన్ని ప్రజెంటేషన్ చేయటం. జనాలందరూ ఆ సినిమా హిట్ అయిందా విజయవంతమైందా తర్వాత సంగ తర్వాత ఎల్బి శ్రీరామ్ అంటే మనవాడు, మన తండ్రి లాంటి వాడు అని గొప్ప నటుడని ప్రతి ప్రేక్షకుడు గుండెల్లో పెట్టుకునే అంత పాత్రతో ఆయన నిలిచిపోయారు. అంటే ఆయన అమ్మో 1వ తారీఖు సినిమా చూసిన తర్వాత అమ్మో ఎల్బి శ్రీరామ్ అది చాలా బాగా చెప్పారు. కామెడీ కింద నవ్వించిన ఆయన, నవ్వించిన ఆయన ఇట్లా ఇదిగా మనల్ని ఏడిపించడం కూడా జరిగింది. అవును, ఆ క్యారెక్టర్లు ఆ సినిమాలో. అవును, వారు ఆ కోట్లు చేస్తున్నప్పుడు, మొదట్లో చేస్తున్నప్పుడు సినిమా అంతా ఓకే బాగా చేస్తున్నాడు, ఓహో ఈయన హాస్యమే కాదు ఇటువంటి బాధ కూడా బాగా చేయగలడు అని. కానీ కోర్టు సీన్ వచ్చిన తర్వాత ఆయన యొక్క నటనకి క్లైమాక్స్ వచ్చినటువంటి నటనకి కంటి నీరు పెట్టినటువంటి ఆంధ్ర ప్రేక్షకులు లేడంటే మధ్యతరగతి వాడిని బాగా ఆకర్షించింది. ఆకర్షించింది మధ్యతరగతి వాడి యొక్క ఇన్ని కష్టం, ఒక్కడు కష్టపడుతుంటే ఇంతమంది ఆధారపడితే ఇంత కష్టమా?
కానీ ఒక్కసారిగా అందరికీ తన తండ్రి గుర్తొచ్చారు, ఓహో నా తండ్రి కూడా ఇంతే కదా, ఈ సంసారం లాగా ఇంత కష్టపడుతున్నాడు అని కాదు, నా నేను కూడా నా తండ్రికి సపోర్ట్గా ఉండాలని చాలామందికి మార్పు తెచ్చినటువంటి గొప్ప సినిమా. మరి ఆయనకైనా అవార్డులు వచ్చాయా? ఏ కళాకారుడికైనా గుర్తింపునిచ్చేది అవార్డులే. వారి యొక్క రచనా శైలికి రామసక్కనోడు అనేటువంటి సినిమాకి వారికి ఒక నంది అవార్డు రావడం జరిగింది. తర్వాత చాలా బాగుంది అనే ఈవీ గారి సినిమాకి వారికి ఉత్తమ హాస్యనటుడు అవార్డు వచ్చింది. తర్వాత ఆయన చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీస్తున్నటువంటి సొంత ఊరు అనేటువంటి సినిమా, ఆ సినిమాలో హీరో ఎవరుండరు, ఆయనే హీరో. ఒక ముసలివాడి క్యారెక్టర్ ఒక చిన్న గోచి పెట్టుకొని డీ గ్లామర్ రోల్లో ఉంటారు. అంటే రచన కూడా ఆయనదేనా సినిమాకి? రచన ఆయనే, హీరో కూడా ఆయనే, క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే ఒక ఎల్బి శ్రీరామ్ గారి మీద హీరోగా పెట్టి ఒక సినిమా తీయొచ్చు అనేటటువంటి మెయిన్ రోల్ ఆయన పెట్టి తీయొచ్చు అనేటువంటి ఆలోచన చాలా చక్కగా జరిగింది. ఆ సినిమా సినిమా కూడా చాలా చాలా బాగుంటుంది, వారి అభినయానికి మంచి మార్పులు వచ్చినాయి. ఆ సినిమాకి సొంత ఊరు అనేటువంటి సినిమాకి నంది అవార్డు వచ్చింది, రచనలో నంది అవార్డు వచ్చింది, వారి యొక్క నటనకు కూడా నంది అవార్డు వచ్చింది. ఇంతకు మించి ఒక గొప్ప విషయం చెప్పాలంటే, అంటే మేము కృష్ణా జిల్లా, మాది కూచిపూడి గ్రామానికి దగ్గరలో ఉన్నటువంటి నందమూరి అనేటువంటి గ్రామం ఉంది. నందమూరు ఓకే. కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి సొంత ఊరు. వావ్. అంటే ఎన్టి రామారావు గారి యొక్క గురువు గారు. అంటే నేను తెలుగులో ఎంఏ చేయడం వల్ల, తెలుగు సాహిత్యం మీద కొంచెం అభిమానం ఉండటం వల్ల విశ్వనాథ్ సత్యనారాయణ గారు అంటే చాలా మంచి అభిమానం ఉండేది. ఎల్బి శ్రీరామ్ గారు సొంత నిర్మాణంలో కవి సామ్రాట్ అనేటువంటి ఒక సినిమా తీశారు. ఎల్బి శ్రీరామ్ గారు ఆయనే నిర్మాత, ఆయనే విశ్వనాథ్గా నటించారు. ఓకే ఓకే. అసలు ఎలా ఉంటారంటే, మనం విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఫొటోస్ చూస్తుంటాం, అచ్చం అలాగే ఉన్నారు, ఏంటి విశ్వనాథ్ గారా అనిపించేంత. ఎలాగైతే అమ్మ 1వ తారీఖులో మనం ఎట్లాగైతే ఎల్బి శ్రీరామ్ గారు చూడలేకపోయామో, అట్లాగే విశ్వనాథ్ గారి కవి సామ్రాట్ సినిమాలో కూడా విశ్వనాథ్ గారి యొక్క పాత్రలో ఆయన జీవించిన తీరు అమోఘం. అట్లా ఆయన సినిమా రంగంలోనే కాకుండా యూట్యూబ్లో ఈ మధ్య కొత్తగా 2016 నుంచి ఫిలిం షార్ట్ ఫిలిమ్స్ తీయటం ప్రారంభించారు. దానికి ఒక పేరు కూడా పెట్టాడు అనమాట, హార్ట్ ఫిలిమ్స్ అనేటటువంటి పేరుతో బ్యానర్తో చేస్తున్నారు. ఇప్పుడు ఆయన దర్శకునిగా కూడా షార్ట్ ఫిల్మ్స్ నిర్మించాలి అనేటువంటి ఆలోచనలో ఉన్నారు. మరి వాళ్ళ పిల్లలు ఎంతమంది అండి? వారికి పిల్ల ఒక అబ్బాయి ఒక అమ్మాయి అండి. నిజంగా ఈరోజు వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు ఎల్బి శ్రీరామ్ తెలియజేస్తూ, అలాగే మీరు వచ్చి ఎల్బి గారి యొక్క జీవిత విశేషాలని సినిమా విశేషాలని ఎంతో చక్కగా మాతో పంచుకున్నారు, మీకు మా ధన్యవాదాలు. ఓ గొప్ప కళాకారునికి జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం చాలా సంతోషంగా ఉంది, అది మీ యాక్టర్ ఛానల్ ద్వారా తెలపడం మరింత సంతోషంగా ఉంది. కళలను గౌరవించండి, కళలను ఆరాధించండి, కళాకారులకు విలువనివ్వండి. ఇదండి ఈనాటి ఎల్బి శ్రీరామ్ జన్మదిన ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.